మా బాబు కూడా మిరా మిరా మిస్ అంటే ఇట్లా మిషన్ తిప్పుతుంటాడు అట్లాగు. టోపర్ టోపర్ హిట్ దాని డౌటే లేదు. వాడికి ఫుల్ ఎక్కేసిన సాంగ్ అట్లాగు దుమ్ము దులుపుతుంది అట్లా. పొలిటికల్గా ముందొకలాగా వెనకొకలాగా ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ అయితే అలాగ ఉండలేడు. ముక్సుటికి వెళ్ళే మనిషి. తమిళంలో కన్నా కూడా తెలుగులో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. పాలిటిక్స్ అంటే ఆబ్వియస్లీ యూత్ అంతా పవర్ స్టార్ ఇంకా చూడలేదు కదా చూడకుండా ఏం చెప్తాను. టైటిల్ సాంగ్ బాగుందండి. స్టెప్ వేస్తే చాలు అక్కడ థియేటర్ పగిలిపోవాలి. టైటిల్ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఐ థింక్ సూపర్ హిట్. ఒక పవన్ కళ్యాణ్ అంటే యూత్ ఐకాన్. కాటమరాయుడు అది రికార్డ్స్ ఏమున్నా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గురించి అనే సినిమా చూడాలి. బాహుబలి ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాటమరాయుడు ఒక ఎత్తు అవుతుంది సార్. నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు వచ్చి రావాలి. మద్యం కోసం డబ్బుల కోసం ఓట్లు అడగకుండా ఉండే నాయకులు రావాలి. అలాగే వాళ్ళు ఓట్లు వేసే జనాలు కూడా ఉండాలి అని ఖచ్చితంగా యూత్కి ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. మినిస్టర్ గురించి కాకపోయినా తను ఏదో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి జెన్యున్ పర్సన్ కాబట్టి నమ్మొచ్చు. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. సినిమా అండ్ సూపర్ జిందాబాద్ పవర్ స్టార్. పవర్ స్టార్ ఎప్పుడు ఎవర్గ్రీన్. ఓకే యూత్ అంటే పవర్ స్టార్, పవర్ స్టార్ అంటే యూత్. జై కాటమరాయుడు, జిందాబాద్ కాటమరాయుడు. కాటమరాయుడు సినిమా అయితే మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నాం. అట్లా మా బాబు కూడా మిరా మిరా మిస్ అంటే ఇట్లా మిషన్ తిప్పుతుంటాడు అట్లాగు. ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము. నిన్ననే షాపింగ్ చేసినాము. 5,000 రూపాయలు షాపింగ్ చేసి 2 టికెట్లు వచ్చినాయి. రేపు 11:45, 12:45 కూడా 4 రూమ్కి వెళ్తున్నాము. మంచిగా ఎంజాయ్ చేస్తాం అట్లా. చూడలేదు కదా చూడకుండా ఏం చెప్తాను. బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. టైటిల్ సాంగ్ బాగుందండి. అవునండి, సూపర్ సూపర్ హిట్ దాని డౌటే లేదు. సూపర్ ఇక తిరిగిలేదే కది. సాంగ్స్ అయితే మిరా మిరా సాంగ్ అయితే బాగున్నాయి. సాంగ్ చెప్పిన కదా మా ఊరు 2 సంవత్సరాలు వాడికి ఫుల్ ఎక్కేసిన సాంగ్ అట్లా దుమ్ము దులుపుతుంది అట్లా. చాలా బాగున్నాయి సాంగ్స్, బాగున్నాయి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఆ కాటమరాయుడు థీమ్ సాంగ్ ఉంది, మోటివేషనల్గా ఉంది. మ్యూజిక్ కూడా బాగుంది. అనుప్రూవెన్స్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. టికెట్లు అయితే దొరకలేదు ఇంకా. పాలిటిక్స్లోకి వస్తే ఇక్కడికన్నా ఆంధ్రాలో బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయనకి క్యాటర్ పాలిటిక్స్లోకి వస్తే కొంచెం పొలిటికల్గా ముందొకలాగా వెనకొకలాగా ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ అయితే అలాగ ఉండలేడు. ముక్సుటికి వెళ్ళే మనిషి. మరి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పాలిటిక్స్లో కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఆయన వల్ల మార్పు అంటే ఆయన అగ్రెసివ్ కాబట్టి బాగానే ఉంటుంది. పాలిటిక్స్ అంటే ఆబ్వియస్లీ యూత్ అంతా పవర్ స్టార్. ఇంకా జిందాబాద్ పవర్ స్టార్ సపోర్ట్ చేస్తాం శుభ్రంగా, కంపల్సరీ. అది ఆయన వెనకాల ఎప్పుడైనా సరే సూపర్గా ఉండిపోతుంది అంతే. ఇంకా సూపర్గా ఉండిపోతుంది అంతే. టైటిల్ సాంగ్ రాయడం లేదు. పవన్ కళ్యాణ్ మొత్తం డిఫరెంట్గా ఉంటారు. దేవుడు ఆట మామూలుగా ఉంటుంది. సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, బాగుండొచ్చు అనుకుంటున్నారు. తమిళంలో కన్నా కూడా తెలుగులో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది. నాకు రాయుడు రాయుడు బాగా నచ్చింది. థియేటర్లో చూడాలి. పాట వినడానికి బాగుంది కానీ థియేటర్లో ఎలా ఉంటుంది అని అలా స్టెప్ వేస్తే చాలు అక్కడ థియేటర్ పగిలిపోవాలి. మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. జై పవన్. టైటిల్ సాంగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏమి లేదు. సినిమా అయితే బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఐ థింక్ సూపర్ హిట్. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండటం చాలా ఇష్టం. రాజకీయాలు అంటే ఈ చెత్త రాజకీయాల్లోకి వస్తే తెలీదు ఎలా ఉండదు అనేది. మంచి నాయకుడు రావాలనుకుంటాం కానీ అనుకునే ఫ్యాన్స్ మేము. రాజకీయాల వైపు వెళ్తే మరి తెరపం మీద కనబడదు కదా. అందుకని ఒక పక్క బాధగా ఉన్నా సో రాజకీయాలకు వెళ్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేయాలి అంతే. ఒక లీడర్గా సపోర్ట్ చేద్దాము అని అందరం అనుకుంటున్నాము. నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం నించుంటే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాము. సో సీఎం అయ్యేది అవ్వబోయిన తర్వాత విషయం. కానీ ఓన్లీ 1 సీట్ వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ అనేది ఏంటి అంటే రాజకీయాల్లో పెనుమార్పు అనేది వస్తుంది అని మాత్రం ఎక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా. అనేది ఒక్కడ గెలిచిన 100 మంది నుంచున్నా ఎవరి నుంచున్నా పవన్ కళ్యాణ్ గెలిచిన మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు అని మాత్రం అనుకున్నా. రాజకీయాల్లో నెక్స్ట్ ఏపీలో రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూరు మాత్రమే ఉంటాయి. సీనియర్లు అంటే ఆల్రెడీ ప్రజారాజ్యం కాంగ్రెస్ అవుతుంది. కాంగ్రెస్ అయితే ఏపీలో లేదు ఇప్పుడు. ఎట్లాగూ టీడీపీ కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ రాజశేఖర్ మొత్తం కూడా సీనియర్స్కే ఇస్తున్నారు. మరి యూత్ ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి. ఒక పవన్ కళ్యాణ్ అంటే యూత్ ఐకాన్. ఒక ట్రెండ్ సెట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా యూత్కి ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు వచ్చి రావాలి. మద్యం కోసం డబ్బుల కోసం ఓట్లు అడగకుండా ఉండే నాయకులు రావాలి. అలాగే వాళ్ళు ఓట్లు వేసే జనాలు కూడా ఉండాలి అని. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలి. సో మా టార్గెట్ అయితే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని మాత్రం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవాలి.
ఆ రాజకీయం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేతులలో ఉండాలి అనేది మాత్రం మేము ఫ్యాన్స్గా కోరుకుంటున్నాం. సీఎం అవుతాడా కాదా అనేది అవట అంటే చేయడం వరకే పోరాటం, అది అనేది దేవుడి దయ కాబట్టి అవుతే సీఎం అవుతే ఇంకా ఏపీ అదృష్టం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్. హిట్ అయిన కలెక్షనే ఫ్లాప్ అయిన కలెక్షనే. ఫర్ ద డికేడ్ కాటమరాయుడు, అది రికార్డ్స్ ఏమున్నా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గురించి సినిమా చూడాలి. బాహుబలి ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాటమరాయుడు ఒక ఎత్తు అవుతుంది సార్. జై పవర్ స్టార్ మిరా మిరా ఇష్టం చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది, రావాలి సార్. అట్లాంటి జెన్యున్ పర్సన్ టీట్లు కాదు కానీ సీఎం మినిస్టర్ గురించి కాకపోయినా తను ఏదో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి జెన్యున్ పర్సన్ కాబట్టి నమ్మొచ్చు, రావాలి అది పాలిటిక్స్ రావాలి. సీఎం పదవి కాకపోయినా కానీ అట్లీస్ట్ వచ్చి జనానికి ఏదో చేస్తారనే హోప్. సో అతను కాటమరాయుడు సాంగ్ ఉండవండి, చాలా బాగుంది అది. ఏ సాంగ్ అంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది కదా, ఇంట్రడక్షన్ సాంగ్. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూస్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.